ప్రియమైన దేవుని పిల్లలారా, మృత్యువు వెనుక మిస్టరీ. నిజంగా ఇది ప్రపంచానికి రహస్యమే. ఈ భూమి మీద ఎన్నో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి మనకు తెలుసు. వాటిలో ఎన్నో తరగతులు, ఎన్నో డిగ్రీలు, ఎన్నెన్నో పాండిత్యాలు, కళలు ఉన్నాయి. ఇవన్నీ మహాగ్రంథాలుగా వెలసిల్లి ప్రపంచ దేశాలలో విస్తరించి శాస్త్రవేత్తలుగాను, మేధావులుగాను, మహాజ్ఞానులుగాను లెక్కింపబడి గొప్పవారమని అనిపించుకుంటున్న ఇదంతా కూడా కేవలం మనిషి జనన మరణాల మధ్య బ్రతికే మానవ జీవితం కోసం మాత్రమే. ఎప్పుడు లెక్క పెట్టిందో, ఎలా లెక్క పెట్టిందో, మన పూర్వీకుల పెద్దల సంఖ్య ఎన్ని విద్యలు ఉన్నాయి అని వాళ్ళను మనం అడిగితే కోటి విద్యలు అని చెబుతున్నారు వాళ్ళు. ఈ కోటి విద్యలు నీకున్న ఈ చిన్న జ్ఞానుడు పొట్టను బ్రతుకు కాలంలో ఒక 60-70 ఏళ్ళ ఈ జీవితంలో నిన్ను బ్రతికించటానికే అని నేను మీకు చెప్పని అవసరం లేదు. మీకు తెలుసు ఈ కోటి విద్యలు ఈరోజు మృత్యువుకు ముందున్న మానవ జీవితాన్ని భూమి మీద సుఖవంతం చేసుకోవటం కోసం. ఇక భక్తి మార్గానికి వచ్చామనుకోండి, భక్తి మార్గాన్ని వచ్చేసరికి ఎందరో భక్తులు వెలసిల్లారు, ఎందరో మహామహాభక్తులు వచ్చారు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఈ జీవితం కోసమే. నీ రోగాలు పోతాయి, నువ్వు కోర్టులో గెలుచుకుంటావు, నీకు ఉద్యోగాలు వస్తాయి, నీకు పిల్లలు పుడతారు, మేము ప్రార్థనలు చేస్తాం, మీరు విదేశాల్లో సెటిల్ అవుతారు, నీకు ఆశీర్వాదాలు అని వీళ్ళు కూడా మృత్యువుకు ముందున్న ఈ చిన్న మానవ జీవిత బాగోగుల కోసమే ఆలోచించారు తప్ప మృత్యువుకు ముందున్న మిస్టరీ, మృత్యువు తర్వాత ఉన్న మిస్టరీ లాంటి మన హిస్టరీ ఈ ప్రపంచంలో మేధావర్గం ఎవరో వారికి చెప్పలేదు. బ్రతికినంతకాలం సుఖంగా బ్రతకాలి, అదే వాళ్ళ ఆలోచన. ప్రియులారా, ఈ లోకంలో పుట్టినంత వరకు మనం మరో లోకానికి వెళుతున్నామన్న సంగతి నీకు తెలీదు, నాకు తెలీదు. ఏమంటారు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతాలతో మిళితమైన ఒక మహా విశ్వంలో పడుతున్నావన్న సంగతి పుట్టక ముందు మనకు తెలియదు. అయితే చనిపోక ముందు పుట్టి 60-70 ఏళ్ళు బ్రతికి చావుకు దగ్గరైన కొద్దీ మనం మరో లోకానికి వెళుతున్నామన్న సంగతి అర్థం కావటం లేదు. అలా కాకూడదనే దేవుడు మృత్యువుకు ముందు, మృత్యువుకు తర్వాత ఏం జరిగింది, ఏమి జరగబోతుంది,
ప్రపంచానికి తెలియని మహాజ్ఞానాన్ని బైబిల్ అనే ఒక మహాజ్ఞాన గ్రంథంలో రాశాడు. ఏ తండ్రైనా తన కుమారునికి ఒక పేజీ ఉత్తరం రాయగలడు, రెండు పేజీలు ఉత్తరాలు రాయగలడు, మూడు పేజీలు ఉత్తరం రాయగలడు. కానీ మన తండ్రి భూమి మీద ఉన్నంత కాలం మనం వెళ్ళే మరో లోకం కోసం 66 పుస్తకాలలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లక్షలాది వచనాలను మాటలను ఆయన ఎందుకు రాయించాడో తెలుసా? మీరు వెళ్ళే మరో లోకం కోసం వెళ్ళక ముందే తెలుసుకోవాలని. ఈ పాఠాలు ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ చెప్పరు, ఏ కళాశాలలోనూ చెప్పరు, హై స్కూల్లో చెప్పరు, ఎలిమెంటరీ స్కూల్లో చెప్పరు. అక్కడ చెప్పబడుతున్న పాఠాలన్నీ భూమి మీద బ్రతికే బ్రతుకులో నువ్వు గొప్పవాడివి, గొప్ప చదువులు చదవాలని, ఆ గొప్ప చదువులు నీకు అంతస్తులు అందలాలు ఎక్కించాలి అని, సంపన్న దేశాలలో సెటిల్ కావాలని, ధనార్జన అధికంగా ఉంటుందన్న ఆలోచనలే తప్ప చచ్చాక ఏమవుతుంది అనే సంగతి నీకు అర్థం కాకుండా ఈ కోటి విద్యలు అడ్డం పడుతున్నాయి. మీకు మీకు అడ్డం పడుతున్నాయి. ఇవి ఆ అడ్డం పడటం వలన, భవిష్యత్తు జ్ఞానం లోపించటం వలన, దేవుడు రాయించి ఇచ్చిన బ్రతుకు పుస్తకాన్ని చదవకుండా భవిష్యత్తు పుస్తకంలో ఉన్న ఆలోచన నీకు రాకుండా భూమి మీద జీవితమే జీవితం అని చిత్రీకరించి రాబోయే జీవితం కోసం ఎలాంటి ఆలోచన నీకు లేకుండా చేసింది. ప్రియులారా, ఇది వాస్తవం. కనుక ప్రపంచం ఎక్కడ ఆగిపోయిందో, ప్రపంచ విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఆగిపోయాయో, అక్కడే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆరంభమైంది. ఈరోజు ఈ విశ్వవిద్యాలయంలో మీరు నేర్చుకునే జ్ఞానం కోటి ఒకటవ విద్య. కోటి విద్యలకు ముందుండవలసిన ఒకటవ విద్య, కోటి విద్యలకు ముందుండవలసిన ఈ ఒకటవ విద్య, ప్రథమ స్థానంలో ఉండవలసిన ఈ విద్య కోటి ఒకటికి వచ్చిందంటే, చివరి స్థానానికి వచ్చేసిందంటే మీకు మక్కువ లేదని అర్థం, మీకు ఇంట్రెస్ట్ లేదు. ఈ కోటి ఒకటవ విద్యను నేర్పించటానికి ఉచితంగా నువ్వు సిద్ధంగా ఉన్నా, వీటికి ఈరోజు జనం ఇష్టపడక ఆ కోటి విద్యల్లో ఏదో ఒక దారిని అభ్యసించటానికి లక్షల డొనేషన్లు కట్టి సీట్లు సంపాదించుకుంటూ చదవడం ప్రారంభిస్తున్నారు. అది 60 ఏళ్ల జీవితం నడిపించే విద్య, శాశ్వత జీవితాన్ని భద్రతలో ఉంచవలసిన విద్య నేను చెప్పే విద్య. ప్రియులరా, మీరు ఆలోచించగలరు, చదువుకున్నారు, ఆలోచించండి. మేమేదో మతాన్ని లేదా ఏదో ఒక శాఖ బోధన బోధించటానికి రాలేదు. ఈ విద్య మీకు నేర్పించాలి. ఈ విద్యలో ఒక పాఠం, మృత్యువు వెనుక మిస్టరీ. మృత్యువు వెనుక మిస్టరీ. ఈ పాఠం ప్రపంచానికి తెలీదు, ప్రపంచ పాఠ్యపుస్తకాలలో లేదు. రాధాకృష్ణ మేనన్ననే తెలుసు మీకు, ఒకప్పటి రాష్ట్రపతి. ఆత్మకథ రాసుకున్నాడు. ఆత్మకథని హెడ్డింగ్ పెట్టి శరీర కథ రాశాడు పాపం ఆయన. అంతేనా, తన జీవితకాలంలో ఎలా బ్రతికాడు, ఎలా చదివాడు,
తన శరీర కథను రాసి ఆత్మకథను పేరిట్టాడు, కానీ ఆత్మకథ కాదది. మళ్ళా ఆయన ఒక మేధావి, మేధావి నోట వచ్చిన మాట తప్పుడు మాట. కనుక ప్రియులారా, ప్రపంచ మేధావులకు తెలియని వాస్తవాలను ఈ జ్ఞాన గ్రంథములో నుండి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. ఈ సీజన్ నీళ్లు గడ్డగట్టే సీజన్ ఇది. ఎక్కడో సైబీరియాలో ఉన్నటువంటి పక్షులు నీళ్లన్నీ గడ్డగట్టుకుపోతే ఆహారం లభించదు, బ్రతుకు తెరువు లేదని ముందుగా ఎరిగినవై. కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం ఎగురుతూ సముద్రాల మీద, ఎన్నో దినాలు నెలలు రెక్కలతో ఎగురుకుంటూ మన రాష్ట్రంలో కుళ్ళేరుకు వస్తున్నాయి మీకు తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కుళ్ళేరు సరస్సు, ఒరిస్సాలో ఉన్న చిలక సరస్సు, ఇండియాలో నీళ్లు గడ్డగట్టవు, అక్కడ నీళ్లు నీళ్లుగానే ఉంటాయి, అందులో మనం ఆహారం సంపాదించుకుంటాం, మనం బ్రతుకుతామని ఇక్కడకు వచ్చి కొన్ని నెలలు తమ జీవితాన్ని గడుపుతూ ఈ గడిపే ఈ జీవితంలో గుడ్డులను పెట్టి పిల్లలను చేసి ఆ పిల్లలను పెద్దవిగా చేసుకుంటూ మరలా తిరిగి వచ్చిన ప్రాంతానికి ఎగిరిపోవటానికి పిల్లలతో సహా కదిలిపోతాయి. తాను కన్నా తన పిల్లలను ఒక పక్షి తన వెంట ఈడ్చుకుంటూ మరలా వేల మైళ్ళు ప్రయాణం చేసి సముద్రాలను దాటి తిరిగి వచ్చిన సైబీరియా ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఎంత చిత్రం, ఎంత విచిత్రం! దానికి ఉన్న మెదడెంత, దానికి ఉన్న తలకాయ ఎంత! ఒక చిన్ని తలకాయ, ఆ చిన్ని తలకాయలో కనిపించిన ఒక చిన్ని మెదడు, ఆ మెదడులో భవిష్యత్తు గురించిన ఆలోచన, తమ చోటికి వెళ్ళిపోవాలని, తమ స్వస్థలానికి చేరుకోవాలని. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు యేసుక్రీస్తు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? మీ తలకాయ ఎంత, మీ మెదడెంత! కానీ మనం మర్చిపోయాం, చాలా సంగతులు మర్చిపోయాం, చాలా వాస్తవాలను మర్చిపోయాం మనం. నరులారా తిరిగి రండిని ఎక్కడో విన్న శబ్దం, ఎప్పుడో విన్న శబ్దం, ఎప్పుడో సండే స్కూల్లో విన్న శబ్దం, నరులారా తిరిగి రండి. తరతరములకు మీకు నివాస స్థలము నేనే అని చెప్పిన ఒక గొంతు వినబడుతుంది బైబిల్లో. తరతరములకు నేను మీకే నివాస స్థలము, నరులారా తిరిగి రండి. ఇంత శ్రేష్టమైన మానవ ఆకారాన్ని జీవితాన్ని కలిగిన నువ్వు భవిష్యత్తు జ్ఞానాన్ని లోపించి 60-70 ఏళ్ల కోసం రోగాలు పోవాలని, కోర్టులో గెలవాలని, పిల్లలు పుట్టాలని, ఇల్లు కట్టాలని ప్రార్థనలు చేయించుకుంటూ సాక్ష్యాలు చెబుతూ దేవునిలో వచ్చానని అంటున్నావు ఈరోజు నువ్వు. ఆలోచించండి, ఇదే నా జీవితం, ఇందుకే నా మనం వచ్చింది, ఇందుకే నా దేవుడు నిన్ను పుట్టించింది. నువ్వు బ్రతకడానిక నిన్ను పంపించాడు ఇక్కడికి. నువ్వు పుట్టక ముందు చెట్టు మొలిచింది తెలుసా? అది పూత పూసింది, కాయలు కాసింది, పళ్ళుగా మొలిచింది. ఎందుకు దానికెందుకు మా పళ్ళు? మామిడి చెట్టుకి ఎందుకు పళ్ళు? కొబ్బరి చెట్టుకి ఎందుకు కాయలు? మొక్కకి ఎందుకు పువ్వులు?
సూర్యునిలో వెందు ఎందుకుంది మండే గుణం, సూర్యునిలో ఎందుకుంది వెలుగు, మేఘాలు ఎందుకు, వర్షాలు ఎందుకు, సముద్రాలు వేడెక్కడం ఎందుకు, నీ నదులు పొంగాలి, నీ పొలాలు పండాలి నీకోసం. ప్రకృతి ఉన్నది నీకోసం, వాటికి జ్ఞానం ఉంది. తమను నిర్మించిన దేవుని సృష్టికర్త కార్యాన్ని నెరవేర్చటానికి, తమను కలిగించిన దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చటానికి ఈ నేల తిరుగుతుంది, ఈ ప్రకృతి భ్రమిస్తుంది, పరిభ్రమిస్తుంది. వీటికంటే శ్రేష్టమైన జీవితాన్ని కలిగిన నీవు, దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగిన దే మానవుడు, దేవుని కోసం బ్రతకని పరిస్థితి. పండించిన చెట్టుని నుండి ఏమీ కోరుకోలేదు, పువ్వుచ్చిన మొక్కని నుండి ఏమీ కోరుకోలేదు, ప్రకాశిస్తున్న మండుతున్న సూర్యుడు మీ నుండి ఏమీ కోరుకోలేదు. దాత, ప్రేమదాత, గివింగ్ త్యాగమూర్తి, ఎంత మంచి క్యారెక్టర్ ఉంది ప్రకృతికి. అంత క్యారెక్టర్ ఎందుకుందో తెలుసా, నిన్ను బ్రతికించటానికి అవి బలవుతున్నాయి. ఒక జంతువు తెగిపోతుంది తల అంటే నీకు మాంసాన్ని ఇవ్వాలని, ఒక పక్షి తెగిపోతుంది దాని గొంతు అంటే నీ నాలుకకు అదొక రుచిని కలిగించాలని, నీ ఆకలిని తీర్చాలని, మాంసకృతులనిచ్చి నీ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ను పెంచాలని, నీ బ్రతుకు పండించాలని. ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ ఎందుకు పండాలి, ఎందుకు నీకోసం బలి కావాలి. యేసు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో అర్పించి తన బ్రతుకునే ఫణంగా మీకోసం బలి చేశాడే, ఏం కోరుకున్నాడు మీ నుండి? నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టి ఉన్నాను గనుక మీరును మీ సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులై ఉన్నారు అని చెప్పటానికి చేసి చూపించాడు. ఏమి నేర్చుకున్నది క్రైస్తవ్యం ఈరోజు? మోకరిస్తే చాలు దేవుడా, నువ్వు నాకేమిస్తావని అడుగుతున్నాడు మరలా. ఉన్నవి, ఇంతవరకు ఇచ్చినవి, నీవు పుట్టక ముందే ప్రకృతిని కలిగించినవి, ఇవన్నీ నీకివ్వగా ఇంకా ఏదో కావాలనే తపన, ఇంకా దేవుడు నాకేదో ఇవ్వలేదనే వేదన అంటే నీకే పని లేదన్నమాట. నువ్వు దేవుని కొరకు చేయవలసిన పని ఏమీ లేదన్నమాట. మనిషి బ్రతుకులోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేదు. ఎందుకు పుట్టించాడో నిన్ను ఈ లోకం ముందు నీవు అర్థం చేసుకోలేదు సోదరా. ఆలోచించి రాత్రి ఆయనకు నీ మీద ఎన్నో ఆశలున్నాయి, ఎన్నో కలలున్నాయి, నువ్వు పండించాలి. మవ్వలను దీవించి భూమిని నిండించండి, నాకు అనేక మంది పిల్లలు కావాలి అని కోరుకున్నాడు. కానీ వాళ్ళు దేవుని కోసం బ్రతకలేకపోయారండి. చివరికి దేవుని యొక్క ఒపీనియన్ చూడండి, దేవుని మనస్సు ఎప్పుడు నా మనసు కలతతో నా తండ్రి నాకు ఇది ఇవ్వని అడుగుతున్నావే, కానీ నిన్ను కన్న తండ్రి మనస్సు ఏంటో ఏ రోజైనా నీవు ఆలోచించావా? ఆలోచిస్తే తప్పనిసరిగా బైబిల్ చదవండి, 6:5 నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని చూశాడట దేవుడు. ఆదామును సృష్టించిన తరువాత భూమి నరులతో నిండుతున్నప్పుడు మనుష్యులందరిలో ఎలాంటి కోలాహలం ఉందంటే తినడం, తిరగడం, సందడి, ఆనందం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటున్నాడు ఎవరు? దేవుడు, సృష్టికర్త, నీ తండ్రి. నువ్వెందులో గొప్పవాడు అయ్యావట? చెడుతనములో గొప్పవాడివి, గోల్డ్ మెడలిస్టు.
దేవుడన్నమాట నేనన్నమాట కాదు ఇది దేవుడన్నమాట నరుల చెడుతనము భూమి మీద గొప్పది వారి హృదయము యొక్క తలంపలలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను ఎక్కడొచ్చిందంటే నొప్పి ఆయనకి ఎక్కడొచ్చిందట నొప్పి మీ తండ్రికి మనల చూడగానే మనల చూడగానే నీ కన్న తండ్రికి పెయిన్ నొప్పి ఎక్కడొచ్చిందట తలనొప్పి అయితే పర్లేదండి మనం అమృతాన్ని ఇవ్వగలం కాళ్ళు నొప్పి అయినా పర్వాలేదండి బ్రూఫిన్ ఇవ్వగలం నడు నొప్పి అయినా పర్వాలేదండి ఏదో ఒక రకంగా ఆలోచించగలం గుండె నొప్పి రాకూడని నొప్పిదే రండి మనకు ఇది రాగానే మనం భయపడిపోతాం అంతేనా తలనొప్పి వస్తే భయం ఉండదు కాళ్ళ నొప్పులు వస్తే భయం ఉండదు ఒళ్ళు నొప్పులు వస్తే భయం ఉండదు బాడీలో ఎక్కడ నొప్పి వచ్చినా మనకు ఇబ్బంది లేదు కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం రాకూడదు ఛాతి భాగంలో ఎందుకంటే అక్కడ గుండె ఉంది అక్కడ నొప్పి వచ్చిందనుకోండి వెంటనే వెళ్ళిపోతాం అపోలో పెద్ద గుండె బొమ్మ ఉంటుంది బోర్డు మీద హార్ట్ అటాక్ దాన్ని ఏమన్నారు అటాక్ హార్ట్ అటాక్ అంటే అనుకున్నారు దాడి దాడి అటాక్ అంటే దాడి పాకిస్తాన్ అటాక్ అంటే ఇండియా మీద అటాక్ అయిపోతుంది అది అమ్మో యుద్ధం అన్నమాట మన చెడుతనం ఎవరికి అటాక్ వచ్చిందంటే ఇప్పుడు చెప్పండి దేవుడికి ప్రకృతిని కలిగించిన దేవాది దేవుడు మనుష్య జాతి మీద రేగిన కోపానికి ప్రతిఫలమే ప్రతి మృత్యువు వెనుక ఉన్న మిస్టరీ